మన టాపిక్ అధికారానికి ఆరాటమ వ్యక్తుల మధ్య పోరాటాలు నాయకుల మధ్య పోరాటాలు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పోరాటాలు ప్రాంతాల మధ్య పోరాటాలు రాష్ట్రాలు దేశాల మధ్య పోరాటాలు ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు అధికారం కావాలి ఈ జబ్బు నా పిల్లలకు ఉండకూడదని ఈరోజు ఈ పాఠాన్ని మీకు ముందుకు తేవాలని అనుకుంటున్నాను 2002లో లేఖనాల పరిశోధన సదస్సు జరిగినప్పుడు నేను ఇంటికి వెళ్ళాక ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో రమేష్ అనేవాడు ఉత్తరం రాశాడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరంగల్ అనుకుంటున్నాను అందులో ఏమని రాయబడి ఉందంటే డాడీ మీ తదనంతరం సింహాసనం ఎవరిదా అని పోటీ పడుతున్నారు మీలో మీరనుకునే మీ పిల్లలని ఉత్తరం రాశాడు అంటే 2002లోనే నేను ఊహించక ముందే అధికారానికి పోరాటం ఆరంభమైందన్న సంగతి గుంటూరులో వేదిక మీద నమ్మారావు మరి ఈ ఈ పరిశోధన కార్యక్రమాన్ని చేశాడు 2002లో అప్పటికే నా సింహాసనం గురించి పోరాటం నాకు అసలు సింహాసనం లేదు ఏమి లేదు కుర్చీ మాత్రం ఉంది కానీ పిల్లలు చిన్నవాళ్ళైనా వాళ్ళ మెదడుల్లో ఎలాంటి మాటలు చోటు చేసుకున్నాయి ఎలాంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈరోజు మీ అందరిని బట్టి నేను గర్వపడుతున్నాను నా భార్యకు కలిగిన వాళ్ళే నా పిల్లలు అనుకుంటే నాలాంటి ఇడియట్ మరొకడు ఉండడు నా భార్యకు పుట్టిన వారే నా పిల్లలు నా వారసులు అని నేను అనుకుంటే నాలాంటి ఇడియట్ దేవునిట మరొకడు ఉండడు నేను ఎప్పుడు అలా అనుకోనండి తప్పు చేసినప్పుడు అల్లుడైనా కొడుకైనా కొడుకులైనా కూతురులైనా శాసిస్తాను శిక్షిస్తాను శిక్ష అమలు చేస్తాను వాళ్ళకి ఎప్పుడు ఒక మాట నేను నా పిల్లలతో అంటూ ఉంటాను మోషేకి మోషే గర్భం నుండి పుట్టిన వారసుడు లేడు యెహోషువకి యెహోషువ గర్భం నుండి పుట్టిన వారసుడు లేడు ఏలికి ప్రధాన యాజకుడని ఏలికి తన గర్భం నుండి పుట్టిన వారసులు లేరు చచ్చారు సమూయేలుకు తన గర్భం నుండి పుట్టిన వారసులు లేరు అంటే దేవునికి గర్భం నుండి పుట్టిన వారసులు ఇష్టం లేదు ఒక్క సులు మనుష్యంలో తన్నైన దేవుడు దావీదు చేసిన సాహసోపేతమైన కార్యక్రమాలను బట్టి నీ గర్భం నుండి వచ్చిన విధవనైనా నేను నీ సింహాసనం మీద కూర్చోబెడతానని మాటిచ్చాడు గనుక నీచ నికృష్టమైన వాళ్ళు ఆయన గర్భంలో నుండి వచ్చారు అది యోధారాజుల గ్రంథాన్ని మనం చదివితే వాళ్ళెంత క్రూరులుగా చరిత్రలో నిలబడ్డారో మనం బైబిల్ని చదవగలం బైబిల్ని మరి పఠించిన అభ్యసించిన నేర్చుకున్న నేను రక్తాన్ని ఎప్పుడు నమ్మను నా వాళ్ళు మీరే నేను ఆత్మను బట్టి కన్నవాళ్లే నా పిల్లలవుతారు తప్ప నాకు మాడువిన తిమోతి అని పౌలు మాట్లాడినప్పుడు నిజంగా దేవుని మహాసామ్రాజ్యానికి వారసులెవరంటే దేవుని అంశము నుండి పుట్టిన వాళ్లే దేవుని బీజము నుండి పుట్టిన వాళ్లే వాళ్లే ఈ వేదిక మీద ఉన్న మీరు వేదిక మీద ఉన్న నా పిల్లలు ఎదురుగా ఉన్న మీరు 2002కే సింహాసనం అనే పదం దాని కొరకు ప్రయాసపడడం అనే ఆలోచన రాగానే చాలా మందిని తీసి బయటపెట్టేశాను చాలా మందిని బయటకు తగిలేశాను మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండడానికి అర్హత లేదన్నాను దేవుని పిల్లలారా అధికారాన్ని ఆశపడ్డావు అంటే నీ అంతాన్ని నువ్వు నువ్వే రప్పించుకుంటున్నావని మర్చిపోతూ
ప్రతి వారికి నేను చెప్పే ఈ మాటలో అధికారానికి ఆరాట పడిన నీవు అంతానికి సిద్ధపడుతున్నావు అని అర్థం. వద్దు, అది మంచి తలంపు కాదు. అధికారం ఇవ్వాలన్నా, అజేయుడుగా నిలబెట్టాలన్నా, దేవుని ఆలోచన సభలో నువ్వు ఉండాలన్నా, అది తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, మర్చిపోద్దు. వీడి సుందరరావు దగ్గర లేవు. ఋషిగా గొప్పవాడు కావాలనుకుంటున్నావా? దేవుని మనసులో చోటు చేసుకో, దేవుని మనసులో చోటు చేసుకో. నీకు వస్తుంది, అది ఇస్తాడు ఆయన. ఆయన పక్షపాతి కాడు. కష్టపడిన ప్రతి వాణిని ఆయన ఉన్నతునిగా తీర్చిదిద్దుతాడు. ఆయన 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 ఒక మాట చెప్పాడు, సమాజంలో లోకంగా గనులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో నుండి గణహీనులైన వారిని ఎన్నుకుంటాడు. అది బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులు ఎన్నుకుంటాడు అని చెప్పాడు ఆయన. కనుక నువ్వు బలహీనుడు అని గణహీనుడు అని నువ్వు అనుకున్నా, నువ్వు ఆ ఎత్తుకు ఎదగాలని ఒకవేళ ఆశపడుతున్నావా, డాడీ లాంటి వాడు కావాలనుకుంటున్నావా, నీ తండ్రి నీ కన్న తండ్రి పరలోకపు తండ్రిని అడుగు, చెయ్యి. నువ్వు ఎందుకు ఇవ్వడు ఆయన, ఎందుకు ఇవ్వడు? నాకు బాబు నిజంగా ఆ ఆర్టికల్లో రాసిన ఆర్టికల్ చదువుతుంటే మనుషులు తొంగి చూసేది ఏమాత్రం అండి, వీళ్ళు ఎంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వాళ్ళు, మనిషి అంతం కాని వాళ్ళు, హోదాలో ఉన్నవాళ్ళు, ముల్లోకాలను తిరిగేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు, దేవదూతలే నిన్ను తొంగి చూడగోరుచున్నారంటే మరి నీ క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించు. దేవదూతలు తొంగి చూస్తున్నారు అంటే నీ తండ్రి నిన్ను ఆశిస్తున్నాడు, నీ తండ్రి నిన్ను కోరుకుంటున్నాడు, నీ తండ్రి నువ్వు అర్థం చేసుకున్నావు అని అర్థం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తీరు చూసుకున్నది అని మీరు చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? దేవుడు మెచ్చుకున్నవాడు. అందుకే దానియేలు గారు మరి ఈ అధికారాల కోసం రాస్తూ ఒక మాట రెండో అధ్యాయం దానియేలు గ్రంథంలో రాయబడింది. ఏమన్నా ఒకసారి బైబిల్ చూడండి, రెండో అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథము 2:21 ఆయన తండ్రి అయిన దేవుడు కాలములను సమయములను మార్చువాడు. ఆయన రాజులను త్రోసేసి రాజులను త్రోసేస్తాడు, తనకి ఇష్టమైన వారిని నియమిస్తాడు. ఆలోచించారా, ఎవరిని ఉంచాలన్నా ఎవరిని తీసేయాలన్నా ఆయన ఇష్టం. కనుక నువ్వు నిజంగా గొప్పవాడు కావాలనుకుంటున్నావా, ఆయన్ని నిలబెట్టడానికి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయ, నువ్వు సెలెక్ట్ అవ్వాలి కదా. కానీ దేవునికి హాని చేయొద్దు. నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటే దేవుడు నిన్ను గొప్ప చేయాలి. దేవుడు గొప్ప చేయాలంటే దేవుడు నీ ఆకర్షణలోనికి రావాలి. దేవుడు నిన్ను గొప్ప చేయనప్పుడు మనుష్యులు నిన్నెవరు గొప్ప చేయలేరు. నేను చేయలేను, నేను ఎవరిని గొప్ప చేయలేనండి. నిన్నెందుకు విలువలేదు? నువ్వు మారవు, మార్చుకోవు, పిలవకపోతే గొడవ. నువ్వు మారవు, మార్చుకోవు, నేర్చుకోవు, పిలకపోతే నన్ను ఎందుకు పిల్లలేదు నువ్వు గొడవ. వద్దు, అసలు అభిప్రాయం ఉంటేనే నువ్వు పోతావు. కనుక నువ్వు అధికారం కోసం ఏమవుతున్నావు? నువ్వు చెడిపోతున్నావు. ఈ మధ్యకాలంలో అండి ఒక 4 ప్రసంగాలు బాగా చేస్తాడు, ఇక నా బైబిల్ వర్స్కి సంబంధం లేవంటాడు. కొంతమంది నా అనుభవంలో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పిన సంగతుల మీద చెప్తాను బయలుదేరండి. చాలా కాలం క్రితం నా దగ్గర చదివి సర్టిఫికెట్ తీసుకొని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పని సంగతుల మీద చెబుతాను. మొత్తం వీళ్ళంతా శబ్దం అడిగిపోయిందండి, మొత్తం అంతా అణిచివేయబడ్డారు. అది దేవుని వలన కలిగినదా? దానిని ఎవరో ఆపలేరు. అది మనుషుల వలన కలిగిందా? దానికి అదే పోద్ది, దానికి అదే పోతుంది అంటున్నాడు. దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి, అధికారం కోసం మీరు ఏమైనా ఆరాట పడుతున్నారా? ఒక ఆవిడ ఆరాట పడిందండి. అందులో ఎక్కువ మంది లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఇందులో మీకు తన కొడుకు కానీ తన భర్తకు కానీ తన పిల్లలకు కానీ పట్టం కట్టాలంటే ముందు ఎవరిని వాడుకుంటారు? షాపుల్లో ఎక్కువ ఆడోళ్ళు ఎత్తుకుంటారు,
బట్టల షాపులో కానివ్వండి, బంగారం షాపులో కానివ్వండి, కిల్లి కొట్లో కానివ్వండి, పచారి సరుకులు కొట్లో కానివ్వండి, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళని ఆకర్షించి మాయ చేయటానికి, మనిషి బలహీనత దెబ్బ కొట్టడానికి లీడింగ్ పెడతారండి. బైబిల్లో కూడా లీడింగ్ పెట్టారు. నేను ఏదో కిల్లి కొట్టుని చూసి షాపుని చూసి చెప్తున్నాను అనుకోకండి. ఎప్పుడు ఈ పనికి మారుడు చూసి అని చెప్పనండి. మీరు చూశారు కనుక బైబిల్లో ఒకటి చూపిద్దామని చెప్తాను. ఆవిడెవరో కాదండి ఆ లీడింగ్ క్యారెక్టర్, జబదయు కుమారుల తల్లి. జబదయు కుమారుల తల్లి. ఈ ఇద్దరు కొడుకులు ఎవరు తెలుసా? ఇంకెవరండి? ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు ఒక ఆయన, మూడు యోహాన పత్రికలు రాశాడు, మరి యోహాను సువార్త రాశాడు. యేసు యేసు ఎక్కువగా ప్రేమించిన వాడే యోహాను. ఇక యాకోబు ఎవరుంటారా? కత్తితో నరకబడ్డాడు దేవుని కోసం. ఇది జరగకముందు తల్లి ఇద్దరు కొడుకులు తీసుకొచ్చింది. మత్తయి సువార్త 20:20 అందరూ బైబిల్ తీయండి. అంటే లేడీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటివి జరగవు. అధికారాలు కావాలంటే లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమండి? లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇలాగ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం చేస్తుందో చూడండి. 20 మత్తయి సువార్త 20:20 జబెదయు కుమారుల తల్లి తన కుమారులు అనగా యాకోబు యోహానులతో యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. ప్రభుకు అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చారంటే ఏదో ఉంది, సంథింగ్ రాంగ్. నేనేమి కోరుచున్నామని ఆయనను అడిగాను. ఆయన అడిగాను అర్థమైపోయింది ఆయనకి. ఏం కావాలమ్మా? ఏంటి? పిల్లలిద్దరిని తీసుకొని వచ్చా. అప్పుడు ఏమంటుంది? నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడవ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో చనెను. అధికారానికి తల్లి ఆరాటం. అంటే ఇద్దరికి లేదా? యోహానికి యాకోబుకి లేదనుకుంటున్నారా? మీరు ఏలేకి వెళ్ళారు అలా అమ్మనే. మమ్మీ నువ్వురా, నువ్వు వస్తే అంటారు ప్రభువారు అని. ఏమందండి? ప్రభువా, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు, నీ రాజ్యంతో రావడం అంటే రాకడ కాదు. అది రాకడ కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడొచ్చిందండి? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ, ఏమండి, వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతకొస్తు పండుగ దినాన్ని అపోస్తులైన అపోస్తులను ఆవహించినప్పుడు, మరి అప్పుడు మాట్లాడాడు పేతురు భాషలతో. అప్పుడు 3,000 బాప్తిసం పొందారు. అది ఆయన రాజ్యం ప్రారంభం. మీకు అర్థమైంది కదండి? రాజ్యముతో వచ్చినప్పటికీ ఇందులో ఒకడు మిస్ అయిపోయాడు. ఎందరో మిస్ అయిపోయాడు కదండి. ఇస్కరియోతు మిస్ అయిపోయాడా? ఇస్కరియోతు మిస్ అయిపోయాడు. సంఘ ప్రారంభానికి ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు? లేడు. ముందు ఉరుగోసుకు తెచ్చిపోయాడు కదా. కానీ తల్లి ఏమడిగింది? నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున. సరే, అప్పుడు ఏసే ఏమైనా అర్థమైందండి? నాకేమర్థమైంది చెప్తాను వినండి. అసలు రాజ్యం వచ్చింది 33 క్రీస్తు మరణించిన తర్వాత. 33 క్రీస్తు యొక్క 33 యెరూషలేములో ప్రారంభ సంఘం ఆరంభమైంది. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో పాలివాడనైన నేను అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాసుకున్నారు. అది దేవుని రాజ్యంలో పాలివాడన్నాను. ప్రకటన 1:6-9 ఉందండి. ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఆయన నేను రాజ్యంలో ఉన్నానన్నాడు. అప్పుడు యేసుప్రభు లేడు. ఎవరి పక్కన కూర్చుంటాడు? అప్పుడు యేసుప్రభు లేడు కదండి. ఎవరి పక్కన కూర్చుంటాడు? రాజ్యంతో వచ్చినప్పుడు అంటే పరలోక రాజ్యంలో ఉండడం గురించి అపార్థం చేసుకున్నారా?
ఇప్పుడు రాకడలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న రాజ్యాన్ని తండ్రి దగ్గర తీసుకువెళ్తాడు. అసలు అడిగే ప్రశ్నకి అర్థం ఉండాలి. ఏం అర్థంతో ఏమి ఏమి నేర్చుకుందామని చెబుతుంది ఈ కుమారుల తల్లి. ఆలోచించండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. మరి ఈలోగా యేసుక్రీస్తు దేవుని కుడి పక్షానికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? యేసు మరణించి 3వ దినాన లేచిన తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయి ఎక్కడున్నాడు ఆయన? ఏమండి పరలోకానికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? కీర్తన 110:1. ఇవన్నీ తెలిసే వాళ్ళకి ప్రవక్త రాసిన గ్రంథం కదండి కీర్తనలు. 110:1 ఏమనుంది? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా చేయవాడును, పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వను నువ్వు నాయనా అన్నాడు. ఇప్పుడు నా కుడి పార్శ్వను ఎవరున్నారండి? ఇప్పుడు నేనే దేవుడిని అనుకోండి కాసేపు. నా కుడి పార్శ్వను జాన్సన్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు జాన్సన్ గారికి ఎడం పార్శ్వ ఎక్కడ ఉంది? కాదు లేదు కదా, ఎడవైపు నేను కదండి ఉన్నాను. జాన్సన్ గారు యేసుప్రభు అనుకోండి, నేను తండ్రిని అనుకోండి. నా కుడి పార్శ్వను ఉండమని ప్రవక్త చెప్పాడు. ప్రవక్తల గ్రంథాన్ని చదివారా వీళ్ళు? యెహూదా కుమారుల తల్లి ప్రవక్తల గ్రంథం చదివిందా? ప్రవక్తల గ్రంథాన్ని చదివితే తండ్రి కుడి పార్శ్వను యేసుక్రీస్తు వచ్చాడు. అంటే నా కుడి పార్శ్వను జాన్సన్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు జాన్సన్ గారికి ఎడం పార్శ్వ ఖాళీగా ఉందా? ఆల్రెడీ ఫిల్డ్. ఏంటి ప్రశ్నలు అడుగుతుంది? మీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఇంతకీ రాజ్యం తండ్రితో తండ్రి కుడి పార్శ్వన యేసుక్రీస్తు ఉండటం రాజ్యంతో రావడం ఇంకా అప్పటికి ఇంక రాజ్యం వచ్చేసినప్పుడు యేసుప్రభు వారు క్రీస్తు శకం 33లో ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం అంటే సంఘం. ఆ సంఘం భూమి మీద ఉంది. మరి యేసుప్రభు గారు లేరు. యేసుప్రభు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తండ్రి కుడి పార్శ్వలకు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కుడి పక్క వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడని ప్రవక్త చెప్పాడు. 110:1 మత్తయి 26:64 ఇది మొదలుకొని మనిషి కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తునికి దేవుడు క్రియేటర్ సర్వ సృష్టి కర్త కుడివైపున కూర్చుండుట. ఏనా మత్తయి సువార్త చదువు. మార్కు సువార్త 16:19 మార్కు సువార్త 16:19 ఇలాగో ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏనా మరి అపొస్తల కార్యాలు 7:55-56 స్టీఫెన్ గారు మరణిస్తూ చెప్పినమాట. అపొస్తల కార్యాలు 7:55-56 అయితే అతను పరిశుద్ధాత్మతో స్టెఫన్ నిండుకున్నవాడే మరణించే ముందు ఆకాశ వైపు తీరు చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వను కుడిపార్శ్వం చూసాను. ఎవరైనా తప్పు చెప్పారండి? ఏదైనా ఒక పొరపాటున ఒక సువార్తకుడు దేవుడు ఎడంపార్శ్వను ఉన్నాడు కానీ దేవుడు ముందున్నాడు కానీ దేవుడు వెనకాల ఉన్నాడు కానీ చెప్తారా? బైబుల్ వండర్ఫుల్ బుక్ అండి. నిజంగా మీరు బైబుల్ పట్టుకుంటుంది ఎవడు మీ ముందు నిలవలేడు. బైబుల్ అసలు తప్పు పట్టడానికి ఆడు బ్రతుకు ఏమాత్రం అండి, సిరిగిపోద్ది నా ముందుకు వస్తే చింపేస్తాను. ఎవడన్నాను బైబిల్ తప్పట్టి చింపేస్తానండి. ఎందుకంటే బైబిల్ అర్థం కాకే కదా. గతంలో ఉన్న దొంగ పాస్టులు దొంగ బోధకులు సరిగ్గా బైబిల్ నేర్చుకోక నోటుకొచ్చినట్టు వాగటం వల్ల అవే నిజం అనుకున్న ఇతర మతస్థులు బైబిల్ని తప్పుపట్టడం మొదలుపెట్టారు. అసలు బైబిల్ చదివితే వాళ్ళు మారిపోతారు. యేసు యేసు కృపర్శన ఉన్నాడు. తర్వాత వచ్చిన చూడండి 56 అపొస్తలుల కార్యాలు 7:56 ఆకాశము తిరుగుబడిట మనిషి కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున నిలిచిండుట. ఎవరికి రాసిన పత్రిక 8:1 సేమ్ రిపీట్ చేశాడు ఆయన. అదే రిపీట్ చేశాడు ఆయన. ఆయన పరలోకములకు చేర్చబడి మహామహిమే మహామహుని సింహాసనమున కుడిభాగం దేవుని కుడిభాగాన్ని యేసుప్రభు గారు కూర్చుంటే యేసుప్రభు ఎడం భాగం ఖాళీ లేదు. ఖాళీ ఉంటుంది ఇద్దరు నిత్యమంటే దేవుడు వెళ్ళి. అసలు రాజ్యం ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? రాజ్యం భూమి మీద నుంచి పైకి వెళ్ళాలి తప్ప పైనుంచి రాజ్యం
పైన నుంచి ఆ పైకెప్పుడే ఆ పైన రాజ్యం ఉందని మీరు అనుకోకండి. రాజ్యం అంటే మనం కదా, మనం వెళ్ళా పరలోకానికి, అప్పుడు అధికారాలు ఉంటాయి అక్కడ అందరికీ. అప్పుడు మనందరికి దేవుడు అధికారాలు ఇస్తాడు. ముల్లోకాల పరిపాలన మనందరికి, ముల్లోకాలు అంటే ఈ లోకం ఎలాగ ఉండదు కనుక మూడో లోకానికి, ఎందుకంటే దరిద్రులు అందరూ అక్కడే ఉంటే శాపగ్రస్తులు నరకంలో కాలుతూ ఉంటారు, అల్లరి మన నిద్ర పట్టిన వాళ్ళు సుఖంగా ఉండనివ్వరు కనుక ఇక మనం అంతా పరలోకంలోనే ఉంటాం. పరలోకంలో మరి ఏంటంటే అది చిన్నది అనుకున్నారా మనం ఊహించడానికి? మన తండ్రి కూర్చోవటానికి భూమి ఒక పాదం, పాదపీఠం, తర్వాత ఈ రెండో ఆకాశమైన విశ్వం ఆయన కూర్చునే చోటు. ఇకపోతే ఇంకా ఆయన రూపం ఎక్కడుంటుంది? చాలామంది మతాల్లో వాళ్ళు దేవుడు విశ్వరూపం అంటారు. అంటే వాళ్ళ దేవుడు విశ్వం అంత పెద్దోడు అంతే. మన దేవుడు విశ్వం విశ్వం మీద కూర్చున్న చిన్న కుర్చీ అనమాట మన దేవుడికి విశ్వం. విశ్వం ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం ఉంది మన తండ్రిది. మరి ఆయనది అంత పెద్ద రూపం అయితే మరి అంత పెద్ద లోకం, మరి ఇంకెంత పెద్ద లోకం ఏముంటుంది మీరు ఊహించండి? ఏమండి ఆఫ్టర్ ఈ విశ్వంలో, ఈ రెండో ఆకాశంలో, ఈ విశ్వంలో ఎంత పెద్ద విశాలమైన విశ్వంలో ఆఫ్టర్ భూమి రాత్రే చెప్పానండి, ఒక చిన్న అణువు లాంటిది, ఇసుక రేణువు లాంటిది. ఇందులో 250 పైగా దేశాలు, ఈ దేశాల్లో అల్లర్లు, గొడవలు, అధికార పీఠాలు, నాన్సెన్స్ అంతా ఉంది. మీరే పీఠం దగ్గరికి వెళ్ళబోతున్నారు. మీరు దేవుడు మెచ్చుకునే అధికారం నీకు కావాలా? నేను గొప్ప చేయాలనుకుంటే, భూమి మీద గొప్ప చేయాలని కోరుకుంటున్నావు అంటే నీ తప్పుడు బుద్ధదే. నాకు వద్దు బాబు ఈ భూమి మీద ఏ గొప్పతనాలు. ఈ భూమి మీద దండ వేసినాడు వాడే, దండం పెట్టినాడు వాడే, చెప్పిసినోడు వాడే. ఈ మనుషులకు తిండి పెడితే జయ్యి అంటారు, తిండి పెట్టకపోతే అంత దరిద్రుడు లేడని అలా చెప్తారు. మనుషులు మనం నమ్మకూడదు. వీళ్ళు వీళ్ళిచ్చే అధికార పీఠాలు మనం ఎప్పుడు కోరుకోకూడదు, ఆశించకూడదండి. ఆ చిరంజీవి సినిమాలో ఉన్నంత వరకు మెగా అయ్యాడు, ఇప్పుడు రాగానే మ్యాగీలే మారిపోయాడు. ఎవడు పట్టించుకోడు, ఏ సిగిలినోడు, కాంగ్రెస్ వాళ్ళు పంచర్ ఒడగొట్టి తగులుతామన్న పెద్ద మనుషులు వీళ్ళు. చివరికి కాంగ్రెస్ గట్టి అయింది వీళ్ళకి. ఎంత ఎంత నీచంగా ఆయనకున్న పేరును పాటు చేసుకున్నాడు రాజకీయాల్లోకి వెళ్ళి. నాగేశ్వర చూడండి, చాలా చాలా గమ్మత్తైనడు, కామగా ఉంటాడు. అందుకే ఎక్కువ కాలం బతికాడు ప్రాబ్లం లేకుండా. ఇలాగ అధికార పీఠాల కోసం నట సార్వభౌముడు లోపలికి వెళ్ళి టక్కుని చచ్చిపోయాడు. ఎన్టీ రామారావు మీకు నేను చెప్పిన అవసరం లేదు. అటువంటి అధికారంకి వెళ్ళావా నీ గుండెకి పోయి చచ్చిపోతావు. వద్దు, అధికారాలు దొరికి వెళ్ళొద్దు. ప్రశాంతంగా నీ జీవనాన్ని సుప్ప తోటకూర గోంగూర పండించుకొని నాగేశ్వర గారు చక్కగా అన్నపూర్ణ హైదరాబాద్లో స్టూడియో ఉన్న దగ్గర ఒక ఇల్లు కట్టుకొని తోటకూర గోంగూర సేద్యం చేసుకుంటా అయ్యే తింటాడు. ఎందుకంటే మనలాగా బయటకు వచ్చి ఏ ఫుడ్లు అంటే ఫాస్ట్ ఫుడ్లు, స్పీడ్ ఫుడ్లు ఇవన్నీ తినేస్తే తక్కువ చచ్చిపోతాం మనం, ఫాస్ట్గా చచ్చిపోతాం. అందువలన ఏ గొడవలు లేక ప్రశాంతంగా గుడ్డిని నిబ్బరం చేసుకుని ముసలుడు హ్యాపీగా ఉన్నాడు. ఏ 90 పడిలో పడ్డాడు మళ్ళీ చూడండి, మరి 80 దాటిపోయినట్టున్నాయి కదండి, 88. అరే బాప్రే బాప్, ఏ పాపి చిరాయిలాగా గుండు జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఉన్నాడు. అధికారం గెలిడు అనుకోండి, చక్కని రామారులో చచ్చిపోతాడు, చక్కని MGR లో చచ్చిపోతాడు. అధికారాలకు వెళ్ళే వాడు ఎక్కువ కాలం ఉండడండి. దేవుని పిల్లల అధికారాన్ని కోరుకోకండి, దేవుడిచ్చే అధికారం కోరండి. అధికారం భూమి మీద ఎందుకండి మీకు? అధికారం భూమి మీద కావాలా? భూమి మీద వద్దండి, భూమి మీద వద్దు. ఈ పనికి రాని భూమి మీద, ఉండని భూమి మీద, శాశ్వతం కానీ ఈ నేల మీద అధికారం కోరుకున్నావంటే నీకు మెట్టుబుర్రా. అధికారం పైన కోరుకో. ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నావిడ అడిగింది అర్థం లేని ప్రశ్న అయినా పర్వాలేదు, కొంతవరకు ఒక 10 మార్కులు వేయచ్చు. ఎందుకంటే రాజ్యంతో వచ్చినప్పుడు అడిగింది, భూమి మీద అడగలేదు ఆవిడ. మనం మరీ దౌర్భాగ్యం లేదండి. నన్ను వైస్ ప్రిన్సిపల్ చేసేయండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నాలుగు ప్రసంగాలు నేర్చుకొని నేనే గొప్ప ఉండని చెప్పుకోవటం. చాలామంది ఈ రోజుల్లో మన బైబుల్ ఓపెన్ సిటీలో అందరూ దొంగలు ప్రవేశించి దొంగ సర్టిఫికెట్లా కొట్టేసి మన దగ్గర చూసుకొని కొట్టి రాసేసి పాస్ అయిపోయి బయటకు వెళ్ళి చాలా న్యూసెన్స్ చేస్తారండి వాళ్ళు. అలాంటి బుద్ధి రావాలని చెప్తున్నాను. ఒక కాలేజీ పెట్టామా, ఇద్దరు ప్రిన్సిపాల్స్ ఎప్పుడు తన్నుకుంటుంటారు. ఏమన్నా ఒక ఊర్లో ఇద్దరు మన పిల్లలు ఇద్దరు ఉన్నారు కూడా, ఇద్దరు మధ్య ఎప్పుడు విభేదాలే. ఏంటంటే వీడు ఇలా తయారవుతున్నారు? విజయ కుమారులు తల్లి అడిగిన ప్రశ్న కానీ భయం ప్రశ్న బాగుందండి. ఎప్పుడు రాజ్యం వెళ్తుందో చూడండి పైకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
ఇరవై నాలుగో వచనం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యం అప్పుడు అప్పగిస్తాడు. అక్కడికి రావాలంటే నువ్వు ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి. రాకడలో లోకం అంతా పోతే, రాకడలో విశ్వం అంతా నాశనం అయిపోతే నిన్ను మాత్రమే జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు నీకు పదవి, ఎక్కడ కూర్చోవాలో సెటిల్ చేస్తాడు. అర్థమైందా? అవునా? మరి అధికారం నీకు ఎక్కడ కావాలి? మనుషులు పొగడాలని నువ్వు అధికారం కోరుకుంటున్నావా? మనుషులు పొగడాలి, నాకు అధికారం కావాలని నువ్వు అనుకుంటే యేసు ప్రభు అని నువ్వు నమ్మటం లేదని అర్థమైపోతుంది. నువ్వు అధికారాన్ని కోరుకుంటున్నావు అంటే యేసును వెంబడించటం లేదు. యేసు ప్రభుని రాజుని చేసేయాలని మరి దండలు పట్టుకొని వెళ్తారు కదండి. మరి అవునా? సత్కరించాలంటే కిరీటమైన పట్టుకెళ్తారు, దండాన్ని పట్టుకెళ్తారు, దండలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు యేసు ప్రభుని రాజుని చేసేద్దామని. ఎందుకంటే మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఈయన ఉంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కడైనా కూర్చోబెట్టి వస్తాడు, మూడు రోజులు ఆకలితో ఉన్నా నాలుగో రోజు దిట్టంగా ఫుడ్ పెట్టాడంటే, రెండు రొట్లు ఐదు రొట్లు రెండు చేపలతో ఇన్ని వేల మంది అన్నం పెట్టి ఇన్ని గంపలు కెత్తిస్తుంటే ఇలాంటి రాజు మనం వదులుకోవడం మంచిది కాదనుకున్నారు. ఏమండి ఇక రోగం అంటారా? జ్వరం దగ్గర నుంచి సావు వరకు జ్వరం వచ్చినండి బాగుచేస్తాడు, సమాజంలో నుండి పీసేస్తాడు బయటికి. ఇలాంటి రాజు దొరకద్దా? కనుక దండయ్యని మొదలెట్టారు. దండయ్యని మొదలెడితే యేసుప్రభు ఏమైందంటే, యోహాను సువార్త దాక్కున్నాడు. అది ఆ పాయింట్ కావాలి నాకు. యేసుప్రభు దాక్కున్నాడంటే ఇల్లు వస్తుంటే ఆరోగ్యం 15 వచనం, యోహాను రాసిన సువార్త ఆరోగ్యం 15 వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోచున్నారని యేసు ఎరిగాడు. అప్పుడే న్యూస్ వచ్చింది, నీకు బాబు తమను రాజుగా చేసేదానికి ఇష్టపడుతున్నారు. మేమైతే ఇలాగా మేము కూడా మేమంతా చిన్న రాజుల కింద వెనక తిరుగుతాం, మంత్రుల కింద మేము ఉంటాం అనుకుంటారా? యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు తెలిసింది. యేసు ప్రభు ఏం చేశారట? ఎక్కడ ఏ రూట్లో ఉన్నారు చెప్పండి, మనం ఎగిరిపోతాం అంటే ఆయన ఏమన్నాడు చూడండి, మళ్ళా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాట. వీళ్ళు రాజుని చేయడానికి వస్తున్నారు వీళ్ళు, కనుక ఆయన ఒంటరిగా ఆ శిష్యులు కూడా తీసుకెళ్ళడం మానేశాడు. ఎందుకంటే వీళ్ళకి మరీని వీళ్ళు గెలవన్నారు కానీ ఆ రోజుల్లో వాళ్ళు కూడా దురాశపడ్డారు, అందుకని ఒంటరిగా పోయాడట కొండ మీదకే. 12:37 యోహాను సువార్తలో, 12:37 యోహాను సువార్తలో ఏసి మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగుకున్నాడట. మనం అయితే దండెక్కడ సాలువ ఎక్కడ. అందుకే ఈ మధ్యన చాలా మంది సాలువలు వేస్తుండే, బాబు కప్పకండ్రా బాబా గోనుగొడ్లు మీకో దండం. యేసుక్రీస్తు అధికారాన్ని కోరుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఒంటరిగా అంటే, మీరు అధికారాన్ని కోరుకుంటున్నారంటే మీరు ఆ యేసును నమ్మామని తప్పు చేస్తున్నారు. ఒక్క మాటలో మీరు తెలిసిపోయింది, మీ క్యారెక్టర్ అంతా అర్థమైపోయింది. యేసు అధికారాన్ని కోరుకోలేదు, మీరు అధికారాన్ని కోరుకుంటున్నారు. యేసు పదవిని కోరుకోలేదు, మీరు పదవిని కోరుకుంటున్నారు. యేసు పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు, మీరు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు యేసును వెంబడించేవారైనా? చూద్దండి, అధికార దాహం అన్నాడు. గడఫే చరిత్ర కళ్ళ ముందు గత కాలంలో జరిగింది. చివరికి అమెరికా రైఫిల్స్, అమెరికా తుపాకులు వాడిని గురిపెట్టినప్పుడు, సైనిక తుపాకులు గురిపెట్టినప్పుడు నన్ను చంపొద్దు అని బ్రతిమలాడుకున్న తెడతెడదమ్మను కాల్చి చంపేశారు. అధికారం వద్దు, అధికారం వద్దు. నువ్వు అధికారం కోరుకుంటా భూమి మీద అధికారం కోరుకుంటున్నావు నువ్వు, అది మంచి పద్ధతి కాదు. దేవుడిని అధికారం కోరుకో. దేవుని అధికారం అడిగితే ఇవ్వడు, చేస్తే ఇస్తాడు. అధికారం అన్నది చేస్తే వస్తుంది తప్ప అడిగితే ఇచ్చేది కదా. అది నువ్వు ఎందులో సమర్థుడో చెప్పు. ఈ వేదిక మీద ఎక్కి నాకు ముందు మాట్లాడడానికి ఇదిగో ఈ పిల్లల్ని నేను ఎంపిక చేశాను. ఒకటే అంటాను, నువ్వు రేపటి నుంచి మహాసభల్లో నాతో కూడా రా అంటాను. అది నా సెలక్షన్. అలా అన్నానంటే నువ్వు సెలెక్ట్ అయ్యావని అర్థం. అలాగే ఈ పిల్లలందరూ నా వెనక కూర్చుంటున్నారు. వీళ్ళంతా సమర్థులని ఈ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాను. వాళ్ళ సమర్థతను వాళ్ళు ప్రకటించుకోవాలి. అక్కడికి వెళ్తాది రాజ్యం, ఇంకా పైకి వెళ్తాది, మనల్ందరినీ తీసుకుని వెళ్తాడు. అక్కడ కుడివైపు ఎడమ వైపు అంటే యేసు ప్రభుని తీసేశారు పక్కకప్పుడే. వీళ్ళన్ని తండ్రి కుడి పార్శ్వన వదులుకొని యేసు ప్రభు వీళ్ళిద్దరిని అనకేసుకొని వెళ్తాడు ఎక్కడికైనా. మీకు అర్థమైందా? అంటే యేసు ప్రభు పదవికి ఎసరు పెట్టినట్టుగా అనిపించలేదు మీకు? మీకు అర్థమైందా లేదా? నీ కుడి పార్శ్వన ఒకడును,
నీ ఎడమ పార్శ్వమున ఒకడును అని జబదే కుమారుడు తల్లి అడిగిందంటే ఎంతకి కుడి పార్శ్వమున ఈయన కుడి పార్శ్వాన్ని ఒకడు కూర్చోబెట్టుకుని ఎడమ పార్శ్వాన్ని ఒకడు కూర్చోబెట్టుకుంటే తండ్రి కుడి పార్శ్వానికి ఎవరు వచ్చేస్తారు? జబదే కుమారుడులో పడుకోవడం వచ్చేస్తాడు. అంటే యేసుప్రభు రెండోవడా? ఎంత లిట్టిగట్టి చూడండి. అంటే యేసుప్రభునే తండ్రి నుంచి ఎడగొట్టి కొడుకును దూర్చేసింది మధ్యకి. మీకు అర్థమైందా ఇది? యేసు గురుపార్శ్వాన్ని కూర్చున్నాడు. ఇప్పుడు యేసును పిలిచి నీ గురుపార్శ్వాన్ని ఒకరిని నీ ఎడం పార్శ్వాన్ని ఒకరిని ఇవ్వు అని అడిగిందంటే అర్థమేంటి? తండ్రి పక్కనే నీ పక్కనే నా ముద్దురు కొడుకును కూర్చోబెట్టు, ఒక కొడుకుని నీ పక్కన కూర్చోబెట్టు, ఒక కొడుకుని తండ్రి పక్కన కూర్చోబెట్టు. అబ్బా హ్యాట్స్ అప్ అండి. ఆడదంటే ఏంటో అమోఘం. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. అంటే సాతాను ఆదాం దగ్గరికి వెళ్ళిందట. ఆదాం దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగిందో, అపోస్తలుడు పౌలు ఆది కాండం నుంచి చెప్పబడిన ఒక మాట అపోస్తలుడు పౌలు నోటిచ్చిందట. అద్భుతమైన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 వచ్చిన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మరియు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 వచ్చిన మరియు ఆదాము మోసపరచబడలేదు. అంటే ట్రై చేసిందా లేదా సైతాను చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పండి కదా. అంటే ఆదాము బొట్టలో పడలేదని అర్థం. ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము దగ్గరికి సైతానే రాలేదనుకుంది ప్రపంచం. ఆదాం దగ్గరికి సైతాన్ రాలేదనుకుంది ప్రపంచం. కానీ ముందు ఆదామును అటాక్ చేసింది అది. ఆదామును అటాక్ చేస్తే ఆటోమేటిక్గా అవ్వ సర్వాధికారానికి లోపడాలి. ఆదాం మగాడు కదా, లోపడాలి. నాలో నుంచి వచ్చావు అన్నాడు కనుక ఆయనలో నుంచి వచ్చింది, నేను చెప్పింది ఏమైనా చెయ్యాలి. కనుక ముందు టార్గెట్ ఆదాముకు పెట్టింది. టార్గెట్ పెడతాదండి దేవుని పిల్ల కదా, టార్గెట్ పెడతాడు. రాత్రి ప్రసంగం చేశాను మిమ్మల్ని, మీరు టార్గెట్లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని. తెల్లారిసరికి ఒక అప్పుడు వేటు పడిపోయింది. మనతో పాటు లేచాడు, రాత్రి ప్రసంగం విన్నాడు, అక్కడికి వెళ్ళాడు, వేడిని స్నానం చేశాడు, టిఫిన్ దగ్గరికి వెళ్ళాడు, పక్కన కూలిపోయాడు. తగరపల్స ఆసుపత్రి తీసుకెళ్లారు, చచ్చిపోయారని చెప్పారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నానికి వాళ్ళ ఇంటికి అప్పగించి అప్పగించాం. టార్గెట్లో ఉంటారు మీరు. ఎందుకు వాళ్ళు బతుకున్నారంటే రేపు నీళ్ళు పోసుకునే టైం చచ్చిపోతావు నువ్వు. ప్లేట్తోనే పెడిపోతావు అన్నం తినకముందే. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టమైన వారు టార్గెట్లో ఉంటారని రాత్రి చెప్పాను. ఒకడు అందరి మధ్య లేపేసింది. ఆదాము టార్గెట్ చేసింది, ఆదాము పడలేదు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. అంటే అప్పుడు అబ్బ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎలా కొట్టాలి తిరిగి? తినేసింది పండు తినదండి. నువ్వు ఎవరో చెప్పడానికి మా ఆయనగారితో మాట్లాడు అనాలి. పండు తినేసింది. ఆదాముకు వాటిలో కొన్ని ఇచ్చిందట. ఏముంది ఆది కాండం 3:3? ఆదాము ట్రై చేసింది, ఆదాం పడలేదు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే మంత్రి గారి వైఫ్ సంగతి చూడాలి మనం. ఆవిడ పట్టు చీర, పట్టు జాకెట్టు, మంచి పువ్వులు, కాయలు, పళ్ళు, ఒక బ్రీఫ్ కేస్తో కట్టలో. అమ్మ మీదే మీరే దయ్యా, మరి అయ్యగారితో మీరే చెప్పాలి. ఏమంటే చక్కగా భోజనం పెడుతుంది, పడకేస్తుంది, 5 వేళ్ళకి 5 మిఠాయిలు తగిలించుకుంటుంది, 1 కిల్లు నోట్లో పెడుతుంటుంది. అప్పుడు అడుగుతుంది మీరు ఈ పని చేయాలండి. ఏంటివే అంటాడు. ఇది అంటాడు. మీరు మాట్లాడలేదు మీరు, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరేటంటుంది. మరి రాత్రంతా నిద్ర ఉండదు. అమ్మా నీకు ఒక నమస్కారం తల్లి, సరే అంటాడు. సంసారాన్ని పడుకోబెట్టుకుందట తడ మీద. అంబో ఏ తలగడ సరిపోద్దండి. తొడ మీద పడుకుంటే ఎన్ని చెక్కలు గింతలు పెడుతుంది, తల జాగ్రత్తగా నిమురుతుంది. నీ బలం ఉందో ఎక్కడో చెప్పరా ప్రియా అని అడిగింది. నీ కళ్ళు పొడిచేయాలరా, నిన్ను పిండుబ్బించాలరా, నువ్వు గృహాన్ని కొంచెం చచ్చిపోవాలరా నువ్వు అడిగిందటండి అది. మాటల చేత న్యాయాధిపతుల గ్రంథం 16:16
న్యాయాధిపతుల గ్రంథం 16:16 ఏమంటుంది? అతన్ని మాటల చేత అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున ప్రాణం విసిగిపోయి ఆత్మహత్య చెయ్యాలనుకొని నిజం చెప్పేసి చంపబడ్డాడు. ఇదెవరు? దీనికి పిన్ పాయింట్ చెప్పండి. అమ్మ, అవ్వ, ఈమె తల్లే అవ్వ. అమ్మలు కన్న అమ్మ ఆవిడ అవ్వమ్మ. ఈవిడ ఆ కూతురు ఢిల్లీలా? ఢిల్లీలా లేలేది. లైలా లీల లాలన చేసిన లీల ప్రాణం పోగొట్టుకున్న మూర్ఖుడు బలవంతుడు సంసోను. అధికాండ 3:6 స్త్రీ వృక్ష ఆ వృక్ష ఫలాన్ని ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనదిగా ఉండి చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకొని తినేసి తనతో పాటు భర్తకు ఇచ్చింది. ఎందుకు తినేసింది అండి? ఇస్తే పడాలి. మనం పండు తిన్నప్పుడు కొట్టే పండు ఇరిగిపోయి కొరికే టైం కొట్టాలి. పన్ను పడిపోద్ది, పండు పడిపోద్ది. ఏమండి, ఈరోజు మేము కష్టపడి చెమట వచ్చి భార్యలు పెంచి పిల్లలు పెంచవలసిన కర్మ మాకు ఉండేది కాదండి. మన తండ్రి ఆ జల్ల అమ్మకు అప్పుడే కొడితే మన బతుకు ఇప్పుడు బాగుండేది. మగవాళ్ళందరూ బతికిపోదురు, అమరులుగా ఉందాం మనం. మగవాళ్ళు అమరులుగా ఉందాం, కానీ వీడియోలు అంటాడండి పడ్డాడండి ప్రేమలో మర్రి. ప్రేమలో పడ్డాడని చెప్పొచ్చు కదా. పడ్డాడండి ప్రేమలో మరీ పడ్డాడు, మరి విడ్డూరంగా ఉంది మరి. అందుకు మగాళ్ళు రెడీ. దారుణం కదండి చరిత్ర చూస్తుంటే అండి, ఆడవాళ్ళ చరిత్ర చూస్తుంటే అద్భుతం కదండి. ఏమద్భుతం అండి, మన బతుకులలో అడుగు తినడానికి కారణం కడుపు చేత పట్టుకుని చలికి చచ్చి ఎండకి చచ్చి ఎక్కువ చలిచినా ఉండలేం, ఎక్కువ ఎండెక్కినా ఉండలేం, నీటిలో పడినా ఉండలేం, గాల్లో ఎగిరినా ఉండలేం. ఎప్పుడు చూసినా భయమే, ఏమైపోతామో కంగారు. ఏమండి ఇప్పుడు మనం జబదే కుమల్ తల్లిదండ్రులకు వెళ్దామండి. ఆ తల్లి పిల్లలేనండి వీళ్ళంతా. ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళి కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని వేసుకోమంటే యేసుప్రభు ఇచ్చిన చెప్పిన సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏమండి అందుకు యేసు 22 అందుకు యేసు మీరు ఏమడుగుచున్నారో అది మీకు మీకు తెలియదా? రాను ఏటి అడుగుతున్నాం. అప్పుడు ప్రసంగం చేయాలంటే పిడి సుందర వస్తాడు ఆడే చెప్పాలి. మరి నేను అంత ప్రసంగం చేయడం టైం లేదు. 33 క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. 33 నా వాక్ నేను తండ్రి నాకు చెప్పిన సంగతులు మీకు చెప్పాలి. చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి. విరాట్ క్వశ్చన్స్ అడిగితే అసలు చెప్పలేను. ఒకడు వస్తాడు, వాడు చెప్తాడు మీకు, విశదీకరించి చెప్తాడు. ఏట మనం అడుగుతున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు అసలు అర్థమవుతుందా? నా కొంపకి ఎసరు పెట్టేవారు ఈ ప్రశ్న అడిగి. మా నాన్న పక్కన నన్ను లేవడం మధ్య నీ కొడుకు పోసేస్తావా? నా కుడి వైపున ఒకడు, నీ ఎడవ ఎక్కడ? రాజ్యంతో వచ్చినప్పుడు అది పరలోకం కదా. భూమి మీద ఏమున్నాయి? తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు, ఆ పక్కన ఎవరు తర్రా 3 అనే ప్రపంచానికి ప్రకటించలేదు యేసుక్రీస్తు. తండ్రి కుడి పార్శ్వన యేసుంటే తండ్రి ఎడవ పార్శ్వన ఎవరు కూర్చుంటారు? అది సైలెంట్. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకే ఇవ్వబోతున్నాడు దాన్ని. ఆ పోటీలో, ఆ రేసులో ఈరోజు నేను ప్రయత్నిస్తున్నాను. ఒక పక్క నా తండ్రి పక్కన ఉండాలి, లేదా ఛాన్స్ మిస్ అయితే అన్న పక్కకైనా చేరాలి, అంతే కదా. తండ్రి ఎడపార్శ్వం ఖాళీ ఉంది, ఇంకా తండ్రి కుడి పార్శ్వంలో వేస్తున్నాడు, పక్క సీటు ఖాళీ. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచంలో జరుగుతున్న అధికార పోరాటం ఇక్కడికి వచ్చేది ఎవడు చెప్పండి? ఇది పోటీ. ఈ పోటీ తెలియక మూర్ఖులు మనుషులు ప్రకటించే పోటీల్లోకి వెళ్తున్నారు. మనుషుల వల్ల గొప్పగా మాట్లాడాలనుకుంటున్నారు, మనుషుల వల్ల పొగడాలనుకుంటున్నారు, పేరు సంపాదించాలనుకుంటున్నారు. వద్దర్రా, మీరు చాలా తప్పు చేస్తున్నారు.
అధికారానికి ఆరాటం ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అంటారా, ఈ ఆరాటం కావాలి. నేనెప్పుడు గురు యుద్ధకే పరిగెడతాను, నాకంటే ముందు మా అన్నయ్య పరిగెత్తేశాడు పౌలు, ఆయన కానీ లెఫ్ట్ ప్లేస్ కొడతాడా? ఆయన లెఫ్ట్ ప్లేస్ కొడితే నేనైనా ఆయన పక్కన ఉన్నా పర్లేదు, ఆయన కంటే బెటర్, యేసు పక్కన ఉంటే బెటర్ కదా. అంతే కదండి, యేసు పక్కన ఉండి ఇంకా బెటరు. మా అన్నయ్య యేసు తండ్రి కుడిపార్శ్వాన్ని ఉంటే ఆ నానా తండ్రికి ఎడం వైపున పౌలు గారు వెళ్ళిపోతే, ఆ పౌలు గారు అనుకుంటాం, ఆ 12 మంది అపోస్తుల చరిత్ర ఉంది, ఆ చరిత్రను మించగలవా నేను? ఆ చరిత్ర కంటే ఎక్కువగా నేను చేయగలనా? అది ఈ రోజు నా ఆరాటం. అది అధికారం కోసం ఆరాటం అంటే, ఏదో పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, నేను ఏదో పెద్ద కారుల్లో తిరగాలి, లోకం అంతా నన్ను పొగడాలి, ఈ దిక్కుమాల లోకం నాకు మిలేనే మహానీయుడు అంటే ఏంటి, అనకపోతే ఏంటి చెప్పండి? ఈ సమాజం నన్ను గుర్తిస్తే ఏంటండి, గుర్తించకపోతే ఏంటండి? డోంట్ కేర్. నా దేవుడు నన్ను గుర్తించాలి. కలతెలుగు రాసిన పత్రిక 1:6 చూడు ఎంత అమోఘంగా మాట్లాడుతున్నాడు అనుభవజ్ఞుడైన అన్నయ్య, ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఆయన. అర్థం చేసుకున్నావా బైబిల్ని? ఆ బైబిల్ని అర్థం చేసుకున్నావా? సత్యము యొక్క అన్వేషణల్లో, బైబిల్లో, ఆ మాటలలో ఎంత లోతుకెళ్ళావు నువ్వు? సత్యం అనగా వాక్యం, సత్యం అనగా ఏటో అనుకుంటున్నావు కాదు, సత్యం అనగా వాక్యం. ఆ వాక్యం అన్వేషణలో నువ్వు ఎంత లోతుకెళ్ళావు? పౌలు ఎంత లోతుకెళ్ళాడో చదువుతున్నాడు చూడండి, 10వచనం. ఇప్పుడు మొదటి అధ్యాయం గలరి పత్రిక 10వ అధ్యాయం, నేను ఇప్పటికి మనుషులను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను ఇప్పటికి దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టుచున్నానా? ఒకవేళ మనుషులను సంతోష పెట్టాలని అధికార పీఠాల కోసం నేను యుద్ధం చేస్తే క్రీస్తు దాసుడనే కాకపోదును. అధికార దాహం అండి ఇది. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుని మనుషుడు ధన్యుడు అన్నాడే తప్ప, మనుషులు మెచ్చుకునే మనుషుడు ధన్యుడు కాడు. అధికారంలో ఉన్నావు నా ఈ మెచ్చి నా పిల్లలు నాకు 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 నేను ఏమి నేర్చుకుంటా, పెద్ద డిగ్రీతో నాకు సంబంధం లేదు, బైబిల్ వచ్చింది అనుకుంటున్నారండి, అనుకుంటున్నారా? ఏం చెప్పన్నారు ప్రిన్సిపల్స్? ఏమంటే మాకు బైబిల్ వచ్చింది, ఎంబీటీహెచ్ అయిపోయి మేము చాలా అయిపోయాం. ఈ నా పిల్లల మధ్య నేను చెప్తున్నాను, నేను బైబిల్ నేర్చుకోవాల్సి ఇంకా చాలా ఉందండి, నాకు రాదండి. చాలామంది అనుకుంటారు మా బైబిల్ తెచ్చిపోయింది, నా డిగ్రీ వచ్చేసింది, నేను ఏమైనా చేసేయగలను. వద్దు 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 వద్దు, నువ్వెంత నేర్చుకున్నా ఇంకా తెలియదనే భావనలోనే బైబిల్ చదువు, అప్పుడే నీకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నాకంతా తెలుసని నువ్వు ఆగిపోయావో, నువ్వే క్లోజ్ చేసేసుకున్నావు నీ మైండ్ని, నీకు లోపలికి రాబోయేవి. నీకు తెలియదు అనుకుంటేనే తెలుస్తుంది, నాకు తెలుసు అనుకుంటే ఉన్నది మర్చి ఉన్నది తెలియకుండా పోతుంది. దేవుని పిల్లలారా, ఏం కావాలి అధికారం చెప్పండి. అధికారం కావాలి, మంచి ప్రసన్నకుడు అవ్వాలనుకుంటున్నావా? మంచిది. ఎవడన్నా చూసి వాడికంటే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? మంచిది. కానీ మనుషులు మెచ్చుకోవాలని మాత్రం ఏది చేయొద్దు. నువ్వు గొప్పవాడివైతే నిన్ను తగ్గించుకో. కానీ యేసుక్రీస్తు గురించి ఎంత మాట మాట్లాడండి, 27 అధ్యాయంలో ఆయన అలా మాట్లాడుకుంటూ వచ్చి శిష్యుల మధ్య ఎలాడు గందరగోళం జరిగిన చోట 26 వచనంలో, మీలో అలాగుండకూడదు. 20వ అధ్యాయం బత్తేశ్వర్త 26వ వచనం, మీలో అలాగుండకూడదు. మీరు ఎవరు గొప్పవాడు ఉండగోరును, వాడు మీ పరిచారకుడు ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడు ఉండగోరును, వాడు మీ దాసుడు ఉండవలను. అలాగే మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు పరిచారము మీ చేత చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ మీకు పరిచారము చేయుటకును అంతకంటే ఎక్కువగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణాన్ని చెట్టుకు వచ్చాడు గనుక, ఇచ్చాడు గనుక తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి ఎడం పార్శ్వాన కూర్చుంటావా? లాస్ట్ స్టేజ్ నువ్వు ప్రాణం ఇవ్వాలి తండ్రి కోసం. ఇస్తావా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఛాన్స్ కావాలి. నాకంటే నా రేసులో చాలామంది ఉన్నారు, నాకంటే రేసులో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆదాము నుంచి అబ్రహాము వరకు బాగా వినాలి ఈ మాట. మంచి మాట చెప్తున్నాను, మంచి నిజం చెప్తున్నాను మీకు. ఎంతవరకు నేను చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను.
యేసు క్రీస్తు స్టెఫను చూసేనప్పటికీ తండ్రి ఎడమ భాగం ఖాళీగా ఉందంటే అబ్రహాముకు లేదు, ఇస్సాకు లేదు, యాకోబుకు లేదు, దావీదుకు లేదు, సొలొమోనుకు లేదు, పోయారు మొత్తం పెద్ద 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 విన్నర్సులు. మనకు ముందున్న వాళ్ళంతా, స్టెఫనుకు ముందున్న వాళ్ళంతా తండ్రి ఎడమ పార్శ్వంలో కనబడటం లేదు. ఉంటే చెప్పేవాడు కదా, స్టెఫన్ చెప్పేవాడు కదా, ఉంటే తండ్రి కుడి పట్ల ఆకాశం తిరుగుబడుటూ తండ్రి కుడి పార్శ్వంలో స్టెఫన్ ఉండు, ఎడమ పార్శ్వం నా తండ్రి అయిన అబ్రహాం ఉండుటూ యూని అని చూసి పరదేశంలో ఉన్నాడు ఆయన. అంటే ఆయన కూడా ఇంకా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కూడా రిజల్ట్ కోసం, దావీదు కూడా రిజల్ట్ కోసం, అక్కడ ఉన్న వాళ్ళకి ఏ పని లేదనుకోకండి, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సీట్ ఎవరిదని టెన్షన్. అందాక టెన్షన్ వాళ్ళందరినీ ఆయన గుండెకి చేరేసుకుంటున్నాడు. ధనవంతుడు అతని గుండె అతని మీద అనుకున్నాడు, లాజర్ అనుకున్నాడట ధనవంతుడు చూసేసరికి. నువ్వు టెన్షన్ పడకు నాన్న, నన్ను నాకు చేరబడు అన్న, భూమి మీద నా గుండెకి చేరబడ్డావు యోహాను, నీకెందుకు టెన్షను? ఆలోచించండి. అంటే ఇంకా రన్నింగ్ రేస్లో ఉన్నారు, పరదేశంలో ఉన్న మన పెద్దలు, మన పూర్వీకులు, మనకంటే ముందున్నటువంటి మహామహులు అందరూ, గొప్పవాళ్ళందరూ రేసులో ఉన్నారు. ఆ రేసులో ఎందుకు ఎడమ పార్శ్వాన్ని నింపలేదు అంటే మీలో ఎవరైనా రాబోయే కాలంలో వస్తారేమో అని. పక్షపాతం లేని కన్న తండ్రి తన కొరకు నిజంగా భూమి మీద తన ప్రాణాలు అర్పించే నాయకుల కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఈ అధికారం కావాలి నీకు చెప్పు, ఈ అధికారం కావాలి వద్దు. ఆ అధికారం కోసం ప్రయాసపడితే అందరికీ యేసుక్రీస్తులాగా లోబడతారు. ఆ అధికారం కోసం ఎదురు చూడక భూమి మీద ఉన్న అధికారాలకు లోబడాలనుకుంటే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇది చరిత్ర చెప్పిన నిజం. అధికారం భూమి మీద కొంతకాలమే, కొంతకాలమే మిమ్మల్ని ఎవరైనా పొగుడతారు, ఆ తర్వాత మిమ్మల్ని తిట్టరా? వద్దండి. ఈ భూమి మీద అధికారాలు, ఈ ప్రధాని పోతే మరొక ప్రధాని, ఈ ప్రెసిడెంట్ పోతే మరో ప్రెసిడెంట్, ఈవేళ మెచ్చుకున్న వాళ్ళే రేపు నేను కాదంటారు. దేవుని మనస్సుకు నచ్చిన వాడు కావాలి, దేవుని మనసులో చోటు చేసుకున్నవాడు కావాలి. అందుకు నువ్వేం చెయ్యాలో ఈ బైబిల్ చెప్పింది. శరీర రారేయున దినములలో మహారోదనముతోనూ వేదనతోనూ తను మరణముండు రక్షింపగల వానికి యాచనలు ప్రార్థనలు చేసినందున, భయభక్తులు కలిగి లోబడి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డ రైట్ సైడ్ వచ్చామన్నాడు ఆయన్ని. దానాయన రైట్ సైడ్ వచ్చాయన్నాడు. మరి మీకు దేవుని పిల్లలారా, దేవుని కోసం, దేవుని పని కోసం ఆరాటపడండి. అధికారం కోసం వద్దు, అధికారం కోసం అసలు వద్దు. తండ్రి నిన్ను గొప్ప చేయాలి, తండ్రి నిన్ను గొప్ప చేయాలి. తండ్రి నిన్ను గొప్ప చేయాలి అంటే తండ్రి నువ్వు ఆకట్టుకోవాలి. తను నువ్వు ఆకట్టుకోవాలంటే అవసరమైతే నీ ప్రాణమైనా ఇవ్వాలి. నాకు మాట చెప్పాడు, మీరు ఏదో తినేస్తున్నారా అలే ఉంటారులే అని అనుకోనండి. అసలు ఎలా వండుతున్నారు, ఎలా తింటున్నారు పిల్లలు, ఏంటి వాళ్ళ సంగతి? నెంబర్ వన్ క్వాలిటీ రైస్ మీకు రప్పిస్తానండి, నెంబర్ వన్ ఆయిల్ రప్పిస్తానండి మీకు, నెంబర్ ఎంత స్టాఫ్ పనిచేస్తున్నారు మీకోసం తెలుసండి. నేను పెంచిన నా పిల్లలు ఈరోజు 200 మంది మీ అందరికీ సేవ చేస్తున్నారు, మీ బాత్రూములు కడుగుతున్నారు, మీ లిటరన్స్ని కడుగుతున్నారు, ఉదయం సాయంకాలం ప్రతిరోజు ఏ చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు, ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. రాత్రంతా కాపలా మంచులో గచగచలాడుతూ మఫ్లర్లు వేసుకొని పిల్లలు ఎలా కాపలా కాస్తున్నారో మీరు చూడండి. ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమను పొందడానికి. నేను అలా పెంచుతున్నానండి నా పిల్లల్ని, అలా పెంచుతున్నాను. ఆ గిన్నెలు చల్లటి నీళ్లు ఆ గిన్నెలు తొమ్ముతూ చీరలన్నీ తడిచిపోతే వాడు పడుతున్న ఆవేదన నాకు తెలుసండి. కాళ్ళన్నీ ఆ వంటగదిలో చూస్తే నీళ్లు వెళ్ళి 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 కాళ్ళన్నీ వరిసిపోయి మంటతో బాధపడుతున్నారండి నా పిల్లలంతా మీకోసం. ఏ మాటకు లోబడో తెలుసా? నేను ఆకలి గొంతుని మీరు ఆహారం పెట్టారా, నేను జప్పి గుంటుని నాకు నీళ్ళు ఇచ్చారా? ప్రభు నువ్వు ఇప్పుడు ఆకలి కొన్నావు ప్రభు, ఆ బిర్యానీ తెచ్చి పెట్టేద్దాం మేము. కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు చూడండి మాట ఎంత మంచి మాట అన్నాడు.
25వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త, 25వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసం ఈ అధికారం కోసం, ఏ అధికారాన్ని అయితే మీరు ఇష్టపడ్డారో అధికారం అదే, లోకం పుట్టినది మొదలుకొని మీకు నియమించిన సర్వాధికారం అది, రాజ్యమును స్వతంత్రించుకోండి, అది రాజ్యం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, నేను తప్పికొంటుని, నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశం ఉంటుని, నన్ను చేర్చుకుంటురి, నేను దిగబ్బరిగా ఉంటుని, నాకు బట్టలు ఇచ్చితరి, రోగిలో ఉంటుని, నాకు మందులు ఇచ్చారు, చెరసాలలో ఉంటుని, నన్ను చూడవచ్చు, ఎన్ని మాటలు ఏమని పడుతున్నారు సార్, ఆ మందులు ఎందుకు పెట్టాలి, భార్యాభర్తలు ఎందుకు రావాలి, మీకేం జబ్బు ఉందో ఎందుకు చూడాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి, జబల్పూర్లో ఉన్న కుమారుడు మందులు ప్రతి సంవత్సరం పెట్టితో తీసుకొస్తారండి మీకు ఇవ్వాలని. డానియల్ అందరు ఆడపిల్లలండి, ఆడపిల్లలు మగపిల్లలు, నెల రోజుల ముందు నుంచి కర్రలు పాతి కమ్మలు వేసి మీకు చలి లోపలికి రాకుండా బరకాలు కట్టి, ఎంత త్యాగం అండి పిల్లలందరూ, చిన్నపిల్లలంతా మీకోసం చేసేది ఇదంతా. నేను ఆకలిగుంటు, నువ్వు ఎప్పుడు ఆకలిగుంటుంటే నన్ను దప్పికొని నువ్వు చూడలేదంటారట, అందుకు నీతిమంతులు ప్రభువా, నీ ఎప్పుడు ఆకలిగుంటివి, నీ ఎప్పుడు తప్పికుంటివి, నువ్వు ఎప్పుడు దాహం ఇచ్చావు మేము నీకు, ఎప్పుడు పరదేశిగా ఉన్నావు ప్రభువా, నిన్ను ఎప్పుడు చేర్చుకున్నావు ప్రభువా, నీకు ఎప్పుడు బట్టలు లేవు ప్రభువా. నిజంగా అండి, నిజంగా మీరు ఆ మంచు బిందువుడు మీ మీద పడుతుంటే నాకు మనసంతా కకావికలం అయిపోతుంది, ఏమి చెయ్యలేని అసమర్థుడుగా మారిపోయాను అని. ఎంత పని చేశాను అనుకోవడం లేదండి, నేను ఏమి చెయ్యలేదని మీ ఎడల బాధపడుతున్నాను, పిల్లలు పందిరి మీదకి వెళ్ళి పరక సర్దుకుంటున్నారని, ఎందుకు నాన్న సరుపుతున్నావు అని అడిగితే మంచు తీవ్రత వలన నీటి చుక్కలుగా కింద పడుతున్నాయటండి, చలిని తట్టుకోలేక తల్లులు బిడ్డలను చూసి ఆరాడపడుతున్న వేదన నన్ను కలిసి వేస్తుందని మీరు నమ్ముతారా? మీరు కనీసం మంచి భోజనమైనా నేను ఇవ్వాలి అని నేను పడుతున్న బాధ మీకు తెలుసా? మిమ్మల్ని సరిగా పరుండ పెట్టలేకపోయినా బాధ నేను పడుతున్నానండి, ఎందుకంటే నా ప్రభువుకు నేను చేయటం లేదనుకుంటున్నానే కానీ మీకు చేయటం లేదని కాదండి. ఆయన నమ్మిన వారు, ఆయనను స్వీకరించిన వారు, ఆయన కొరకు మీ ఇళ్ళను మీ ప్రాంతాలను విడిచిపెట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన మీకు, యేసును ప్రేమించి వచ్చారు మీరు కదా, మరి మీకోసం మేము ఏం చేశాం? అందుకు కిందకి వెళ్తా అంటున్నాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఇదిగో ఈయన సహోదరులలో ఈ మంచుకు తడిచి చలికి వణికిపోయి రోగాలతో బాధలతో పడుతున్న వీళ్ళకి ఒక్కనికి మీరు చేస్తే నాకు చేసినట్టే, ఈరోజు ఇన్ని వేల మందికి నా పిల్లలు చేశారు అంటే ఆనందం, ఒక ప్రక్క నా పిల్లలకు ఉన్నా నా పిల్లల్ని మందలిస్తాను, దెబ్బలాడతాను, పని చేయమని నిజంగా ఎంత కాలం మీద ఫోర్స్ తెస్తానునండి, తర్వాత నేను బాధపడతాను అన్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే జాలి చేయి, మీరు అనుభవించలేకపోతున్నారనే బాధ వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటాను. అదండి అధికారం, అదండి అధికారం. ఈ అధికారంతో నిజంగా ఈ సమాజాన్ని మనం మేలు కొలపగలిగితే, ఈ నశించిపోతున్న అంధత్వంలో మన క్రైస్తవ్యాన్ని మనం మత్తు నుండి లేపగలిగితే ఈ ప్రపంచం స్వర్గసీమగా మారిపోతుంది. మన ముందర తరాలలో మూర్ఖులు ప్రవేశించి, క్రైస్తవులలో దొంగలు ప్రవేశించి, క్రైస్తవ్యాన్ని అన్ని మరిపించి మనోనేత్రాలకు వృద్ధితనం కలుగజేసి మహాజ్ఞాన లోతులలోనికి వెళ్లకుండా మనల్ని ఆట పట్టించారండి వాళ్ళందరూ. అందుకే ఈ తరంలో నాకు మీరు, మీరు నాకు పుట్టారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మరణించిన కుమారుడు గురించి మేమేమీ ప్రార్థించలేం, కానీ ఆయనను కన్నవారు, ఆయన తోడబుట్టిన వారి పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా ఆ బిడ్డలు పడిన వేదన ఓదార్చగలిగిన గొప్ప తండ్రి మీరే, వాళ్ళ మనస్సుని ఓదార్చండి. పిల్లలందరి కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, రాత్రి బెవళ్ళు పనిచేశారు ఇక్కడ దేవా, ముఖ్యంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లల భోజనంలోనూ పానీయాలలోనూ తోడుగా ఉండండి. ఏ ఒక్కరికి ఏ ఆపద, ఏ రోగమైనను రాకుండా మీ బలీయమైన హస్తం కింద భద్రపరచండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి,
ఆమెను మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.